కనుక మీరు మన నివాసాలు స్థిరపడాలన్నా మనం చేసే పనులు ఆశీర్వాదం ఉండాలన్నా అలాగే ఈ రోజు మనకు ఈ కష్టాలు పోవాలి అన్న ఈ పరిస్థితి ఎందుకు కలుగుస్తున్నది అని తెలియపరుస్తుండే ఎవరు ఏమంటున్నారు చెప్పండి మాకు ఇంకా సమయము రాటల ఇంకా మాకు ఆలోచన రాటల ఎన్ని బాధలు పడతారు ఆలోచన వస్తుంది చెప్పండి ఎంత శ్రమలు పాలవుతున్నారు తిరిగి రండి అంటున్నాడు దేవుడు ఇప్పుడైనా మీరు తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు కనుక దేవుడు మిమ్మల్ని ఆయన శిక్షించక మునిపే ఆయన ఉగ్రత మీ మీదకి రాకక మునిపే యెహోవా కొరకు మీరు వేడుకొనండి ఆయన సన్నిధికి రండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు అలాగే చూడండి అగ్గయి చూడండి 2వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి అక్కడ అగ్గయి తెలియపరుస్తున్నాడు చూడండి అగ్గయి 2వ అధ్యాయము 15వ వాక్యం ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టన ఆరంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకొనకండి నాటి నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా ఆ 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది ఆ తీసికొనవలెనని ఆ 50 కొలల తొట్టి యొద్దకు ఒకడు రాగా ఆ 20 కొలలు మాత్రమే దొరుకును ఆ తెగులతోను వాటకతోను ఆ వడగండ్లతోను ఆ మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసి ఉన్నాను ఆ ఐనను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు ఐనను మీలో ఒకడు కూడా నా యొద్దకు తిరిగి రాలేదు ఇదే యెహోవా వాక్కు ఆ మీరు ఆలోచన చేసుకోనండి ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి అనగా యెహోవా మందిరము పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకోనండి కొట్లలో ధాన్యమున్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరుప చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించక పోయెను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని మందిరాన్ని ఎప్పుడైతే వారు కట్టడానికి పునాది వేయటానికి ఎప్పుడైతే వెనక్కి తిరిగి వచ్చారో వారు ఏది చేసినా కుప్పల కుప్పలుగా ధాన్యాన్ని సమకూర్చినా వారికి మిగిలేది సగమే వారి కష్టమంతా పోతుంది వారు చేసిన ఆలోచనకు అన్ని నష్టాలే ఇది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి యెహోవా మందిరము పునాది వేసిన నాటి నుండి ఇదిగో ఇప్పుడు మారినది పరిస్థితులు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఆ నాటి నుంచి పరిస్థితులు మారిపోయినాయి ఏమైనా చెప్పండి మనము చేసినవన్నీ ద్రాక్ష చెట్లు ఫలింపకుండా ఉన్నాయా ధాన్యము మనకు లేకుండా ఉందా అలాగే శత్రువు మన శోధిస్తున్నాడా ఏ తెగులైనా వస్తుందా కనుక ఆనాటి పరిస్థితి ఎలా ఉంది ఈనాటి పరిస్థితి ఎలా ఉంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దేవుడికి మనలను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుని మందిరములో మనము ఆయన మందిరాన్ని కట్టినప్పుడు మన హృదయాన్ని ఎప్పుడైతే మనం కట్టుకున్నామో మన జీవితాన్ని ఎప్పుడైతే సమాధానం లేకుండా ఎంతకాలం తిరిగినా ఉపయోగము లేనే లేదు అంటున్నాడు మందిరం కట్టడం అంటే ఏంటి చెప్పండి మన హృదయాన్ని మనమే కట్టుకోవటం మీరు నా ఆలయమై ఉన్నారు నేను మీలో నివాసం చేస్తున్నాను అంటున్నాడు కనుక మీ హృదయాలు ఇప్పుడైనా కట్టుకుంటే దేవుడు అంటున్నాడు మీరు బహుగా ఫలిస్తారు మీరు ఏది చేసినా ఫలిస్తారు కనుక ఎటు వెళ్ళినా దీవెన ఉంటుంది ఎటు నడిచినా మీకు ఎంతో దీవెన ఉంటుంది కనుక తిరిగి రండి అని అగ్గయ్య ప్రేమతో
మాట్లాడినప్పుడు దేవుని మాటకి సమ్మతించిన వారందరూ కూడా దేవాలయము కట్టుట కొరకు వారు వచ్చారు ఇదిగో మీ ద్రాక్ష చెట్లు ఫలించలేదు మీ పొలాలు ఫలించటలేదు అలాగే మీరు ఏది విత్తినా సమస్తము కూడా చిల్లి సంచిలో వేసినట్లుగానే మీ కష్టమంతా హేయమైపోతుంది కనుక ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు ప్రతి విషయములో తన ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు అలాగే వాక్యం ద్వారా మాట్లాడతాడు తన బిడ్డలు ఎప్పుడైతే పునాదుల మీద నుంచి జారి పడిపోయే వారిగా ఉంటారో ఎప్పుడైతే సరైన దేవుని యొక్క వరసలో ఆ పునాదుల మీద రాళ్ళలో కట్టబడే వారిగా కాకుండా పక్కకు తొలిగే వారిగా ఉంటారో దేవుడు తన యొక్క ఏం చేస్తారు చెప్పండి ఆత్మతో మాట్లాడుతుంటాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు స్వప్నముల ద్వారా మాట్లాడతాడు అలాగే శ్రమలని కలగజేసినప్పుడు నా బిడ్డలు తిరిగి వస్తే ఇప్పుడైనా వారికి నా ఆలోచన తెలియపరుస్తాను అంటాడు చూడండి దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకు తన ప్రవక్తలను ఏర్పరిచాడు చూడండి రెండో దినవృత్తాంతములు 29వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి రెండో దినవృత్తాంతములు ఇజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 సంవత్సరాల వాడై 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలెను అతని తల్లి జకర్యా కుమార్తె ఆమె పేరు అబియా అతడు తన పితరుడగు దావీదు చెరియ అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యదార్థముగా ప్రవర్తించెను అతడు తన ఏలుబడియందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగుచేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను లేవీలారా నా మాట ఆలకించుడి ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటిని బయటికి కొనిపోవుడి మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడకలను నడిచి ఆయనను వారు విసర్జించి ఆయన నివాసములకు వారు పెడమకము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి మరియు వారు మండపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీల దేవునికి ధూపము వేయకయు దహన బలిలు వారు అర్పింపకయు ఉండిరి అందుచేత దేవుని కోపము వారి మీదకి వచ్చి ఉన్నదని అక్కడ లేఖనం రాయబడి ఉంది కనుక ఇజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 సంవత్సరాల వాడై మొదటిగా తాను రాజైన తరువాత ఆయన ఏం చేశారు చెప్పండి ఇశ్రాయేలీలందరినీ కూడా సమకూర్చి ఎందుకంటే మన దేశము క్షేమముగా ఉండాలి అంటే మనమందరము కూడా క్షేమముగా ఉండాలి అంటే జీవము కలిగిన దేవుని మందిరాన్ని దర్శిద్దాం అని చెప్పి వాళ్ళందరినీ కూడా అక్కడున్న అధికారులను ఆయన రాజైన తర్వాత ఆయన మంత్రులను అందరినీ తీసుకుని జీవం కలిగిన దేవుని మందిరంలోనికి వెళ్ళాడంట వెళ్ళినప్పుడు ఆ మందిరం ఎలా ఉన్నాయి చెప్పండి ద్వారములు వేయబడి లోపల అనేక రకాలైన నిషిద్ధమైన వస్తువులన్నీ లోపల ఉన్నవి ఎందుకంటే దేవునికి కోపం వచ్చే ప్రతి ఒక్కటి నిషిద్ధమైనవన్నీ లోపల ఉన్నాయి కనుక దేవుని యొక్క మండపము ఎలా ఉండదు చెప్పండి అక్కడ దేవుని మందిరం అన్నీ ఆయన ఆరాధించే వస్తువులన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి దేవాలయములో దేవుని మందిరాన్ని ఆరాధించే ప్రజలు ఎంతో ఎందుకంటే ఆ ఆరాధన చేసినప్పుడు ఎలా ఉందో మందిరం ఈరోజు చూస్తే ఆ మందిరం అంతా శిథిలావస్థలోనికి వెళ్ళిపోయింది శిథిలమైపోయి ఉంది అలాంటి పరిస్థితిని చూసి కన్నీరు కార్చి దేవుని మందిరంలోనికి వెళ్ళి ఇశ్రాయేలీలందరినీ సమకూర్చి
ఈ రోజు మన శ్రమలకు మన వేదనలకు కారణం ఏంటి ఆ జీవం కలిగిన దేవుని సన్నిధికి ఎందుకని మనం పెడమకుంగా తిరుగుతున్నాం మనకు ఎందుకని ఆయన ఏమి చేశాడు అని చెప్పి దేవుని ధర్మ శాస్త్రాన్ని మరి తీసుకుని వచ్చి సదివించి వారికి తెలియజేసినప్పుడు అందరూ కూడా వారు ఏం చేశారు చెప్పండి దేవుని ధర్మ శాస్త్రాన్ని బట్టి రాజు మాటను బట్టి అందరూ దేవుని చిత్తానికి లోబడ్డారు లోబడిన తర్వాత దేవాలయమును అపవిత్రత పరిచిన వస్తువులు ఏవే ఉన్నాయో వాటన్నిటిని బయటికి పారవేసి దేవుని ఏ రీతిగా ఆరాధించాలో ఏ రీతిగా బలులు అర్పించాలో ఆ వస్తువులన్నీ సిద్ధపరిచి వాటన్నిటిని కూడా సమకూర్చిన తర్వాత దేవుని ఆరాధించటము వారు ప్రారంభించారు దేవునికి స్తోత్రము అలా దేవుని ఆరాధించటం ప్రారంభించారు అప్పటి వరకు దేవునికి శత్రువులుగా ఉన్నారు మన పితరులు చేసినట్లుగా మనము చేయకూడదు మన పితరులు తెలియకయే దేవుని సన్నిధికి ద్రోహము చేశారు వాళ్ళు నడిచిన నడకలు మనము నడవకూడదు ఈ రోజు మనం ఆశీర్వదించబడాలి ఈ రోజు ఈ పరిస్థితి కారణం ఏంటి ఈ రోజు మన దేశంలో ఇంత కరువుకు కారణం ఏంటి ఇంత తెగుళ్ళకు కారణం ఏంటి మనము ఎందుకండి పక్కనున్న ఆ చిత్రు జేత్యాలలో మన బిడ్డలు మన దేశంలో ఉన్నవారు బానిసలైపోవడానికి కారణం ఏంటి అని చెప్పి ఆ విషయాలన్నీ రాజుగారు మాట్లాడినప్పుడు ప్రజలందరూ కూడా అంగీకరించారు అంగీకరించి ఈ కరువు ఈ శోధన ఇవన్నీ మన పితరుల నడకలను బట్టి నడిచాం పితరులు చెప్పినట్లుగా చేసాం కనుకని అయన్నీ మనం నిషేధిద్దాం అని చెప్పి దేవాలయమును పరిశుద్ధపరిచి దేవుని ఆరాధించడానికి బలులు కావాల్సినవన్నీ కూడా పరిశుద్ధ వస్తువులను వారు సిద్ధపరిచారు దేవునికి స్తోత్రము హల్లెలూయా సిద్ధపరిచిన తరువాత చూడండి 31వ అధ్యాయము 10వ వచనం తీసుకుందాం అక్కడ చూడండి 31 10 వచనం రెండో దిన వృత్తాంతములు యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశి మిగిలినదని అక్కడ రాజుతో మనవి చేశారు దేవునికి స్తోత్రము అలా దేవుడు మందిరాన్ని పరిశుద్ధపరిచారు వారు శక్తి కొలది దేవుని ఆరాధించడం ప్రారంభించారు దేవాలయములోనికి దేవుడికి ఏవేవి ఇష్టమైనవో వాటిని సమర్పణ చేశారు వారి హృదయాన్ని సరిచేసుకున్నారు దేవాలయము వైపు వారు ఎప్పుడైతే తిరిగి ఉన్నాడో దేవుడు వారి దేశాన్ని ఎంతగానో ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రము అలా వారి పొలాలు ఆశీర్వదించబడి వారి రాజ్యం ఆశీర్వదించబడింది అలాగే వారి కుటుంబాలు ఆశీర్వదించబడిని అలాగే దేవునికి విస్తారమైన కానుకలను సమర్పణ చేశారు విస్తారమైన ఏమైంది చెప్పండి ఆ దేశమంతా కూడా దేవుని చేత ఆశీర్వదించబడింది దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి ఎవరు నన్ను ప్రేమిస్తారో సామెతర గ్రంథం చూడండి 8వ అధ్యాయము 17వ వచనములో ఎవరు నన్ను చూడండి నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగర్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్యమును ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనే ఉన్నది మేలిమి బంగారము కన్నా అపరంజి కన్నా నా వలన కలుగు ఫలము ఎంతో మంచిది అక్కడ దేవుడు అంటున్నాడు ఎవరు నన్ను ఎత్తుకుతారో ఎవరు నన్ను ప్రేమిస్తారో వారిని నేను ప్రేమిస్తున్నాను కనుక నన్ను ఎవరు తృణీకరిస్తారో నేను వారిని తృణీకరిస్తున్నాను అంటున్నాడు కనుక దేవుని ఆజ్ఞ ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుచుకోవడానికి తీర్మానం ఎప్పుడైతే చేసుకున్నామో దేవుడు అంటున్నాడు నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు ఐశ్వర్యము స్థిరమైన కలిమియు నీతియు మేలిమి బంగారము కన్నా కూడా నా వలన కలుగు ఫలము వారికి ఎంతో మంచిది దేవునికి స్తోత్రము
అలేకనగ దేవుని ప్రేమించకపోతే ఆయన ప్రేమలో మనం నిలబడకపోతే ఆశీర్వాదాలు రానే రావు దేవుని ప్రేమించే వారికి ఏ కొదవు ఉండనే ఉండదు కనుక జీవము కలిగిన దేవుడి మందిరములు అక్కడ చూడండి ఒక రాజు చూడండి రెండో దినవృత్తాంతములు 28వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి హామాజు అనే రాజు ఏం చేసాడో చూడండి హామాజు అనే రాజు హామాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేసి యెరూషలేము అంతటా బలిపీఠములను కట్టించాడు రెండో దినవృత్తాంతములు 28 అక్కడ 4వ వచనాన్ని చూడండి ఆ 28 4వ వచనం అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను అతనిని సిరియా రాజునకు అప్పగించెను సిరియనులు అతనిని ఓడించి అతని జనులలో చాలా మందిని చెరపట్టుకొని అతనిని దమస్కునకు తీసుకొని పోయిరి అతడును ఇశ్రాయేలు రాజును రాజు చేతికి అప్పగింపబడెను ఆ రాజు అతనిని లెక్సగా ఓడించెను ఎందుకు జరిగింది అంటే హామాజు రాజు దేవుని చిత్త ప్రకారముగా దేవుని సన్నిధిలో రాజ్యముగా ఒక రాజుగా ఏర్పాటయ్యాడు అయిన తర్వాత ఏం చేశారు చెప్పండి జీవము కలిగిన దేవుని మందిరాన్ని దేవుని మందిరములో ఉన్న విలువైన వస్తువులన్నిటిని ఏం చేశారు చెప్పండి వాటన్నిటిని అతనికి కావలసిన వస్తువులన్నీ కూడా సాగగొట్టించాడు ఏది కావాలో ఆ వస్తువులు తయారు చేసుకున్నాడు వాటన్నిటిని పాడు చేశాడు దేవాలయములో విలువ కలిగిన వస్తువులన్నీ కూడా తన వినోదానికి వాడుకున్నాడు కనుకని దేవాలయాన్ని ఏం చేశారు చెప్పండి తలుపులను మూసివేశాడు జీవం కలిగిన దేవుని సన్నిధిని మూసివేశాడు జీవం కలిగిన దేవుడి మందిరాన్ని ద్వారములు మూసివేసి ఆ జీవము కలిగిన దేవుని యొక్క ఉపకరణములన్నిటినీ పాడు చేశాడు అక్కడ సంఘాన్ని పాడు చేశాడు అక్కడ విశ్వాసుల్ని పాడు చేశాడు అక్కడ దేవాలయములో దేవుని ఆరాధించే ప్రజలందరినీ కూడా చెదరగొట్టాడు కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి అతనిని సిరియా రాజు చేతికి అప్పగించాడంట దేవునికి స్తోత్రము అలా సిరియా రాజు అతనిని లక్షగా ఓడించాడంట అతనిని అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతునకు అప్పగించెను సిరియనులు అతనిని ఓడించి అతని జనులలో చాలా మందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకొని పోయిరి అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను ఆ రాజు అతనిని లెక్సగా ఓడించాడు దేవునికి స్తోత్రము అన్ని విషయాలలో ఓటమి దేవుని మందిరాన్ని పాడు చేసిన ఏ వ్యక్తిని దేవుడు ఊరుకునే ఊరుకోడు అంటున్నాడు నా మందిరము పాడై ఉండగా మీరు సరంబీలు వేసుకోవటం మీకు న్యాయమా జీవము కలిగిన దేవుని మందిరాన్ని యెరూషలేమా చూడండి కీర్తన గ్రంథములో 122 6వ అధ్యాయములో యెరూషలేము యొక్క క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయండి యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లదరు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ యొక్క నగరములలో క్షేమముండునుగాక దేవునికి స్తోత్రము హల్లెలూయ దావీదు ఏమంటున్నాడు చెప్పండి యెరూషలేమా యెరూషలేమా నిన్ను ప్రేమించే వారందరూ ఎలా ఉంటారు చెప్పండి ధన్యులు నిన్ను ప్రేమించే వారందరూ ఆశీర్వదించబడతారు
యెరూషలేమును ప్రేమించేవారు వారి నగరములలో వారి కుటుంబాలలో దేవుని ఆలయాన్ని ప్రేమించేవారు దేవుని మీద ఆనుకున్నవారు వారి కుటుంబాలలో వారి జీవితాలలో నెమ్మది సమాధానము ఆశీర్వాదము ఉండును గాక దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని మందిరాన్ని గురించి మనం ఆలోచన కలిగినప్పుడు దేవుని పరిశుద్ధమైన జీవము కలిగిన దేవుని మందిరము కొరకు ఆలోచన చేసినప్పుడు తప్పకుండా దేవుడు అంటున్నాడు నీ మార్గాలలో క్షేమమున్నది నీ ఆలోచనలో క్షేమమున్నది నీ నగరములో క్షేమమున్నది దేవునికి స్తోత్రము అలా ఈ రోజు మనకు భద్రత లేకుండా క్షేమము లేకుండా జీవిస్తున్నామండి దేవుని మందిరమును గురించిన ఆసక్తి లేని వారిగా ఉంటున్నాం ఎందుకంటే కొన్ని రోజులు దేవునితో నడిచాం ఇప్పుడు జీవం కలిగిన దేవుని యొక్క ఆజ్ఞలన్నిటిని మనం విడిచిపెట్టేసాం కారణం ఏంటి ఏమంటున్నారు చెప్పండి కారణం ఏమిటి కనుక దేవుని సన్నిధిలో మనం తప్పిపోయాం గనుక ఆ మొదటి ఆజ్ఞను ఆ మొదటి క్రియలు లేవు గనుక దేవుడు అంటున్నాడు నా ఆజ్ఞలు నా మాటను మీలో లేనప్పుడు నా సన్నిధికి మీరు దూరమైపోయారు గనక తిరిగి రండి అంటున్నాడు తిరిగి వచ్చినప్పుడే మీ పునాదులు మరలా ఏమవుతాయి చెప్పండి శిథిలమైపోయిన వాటిని మరలా తిరిగి దేవుడు కడతాడు లేదా శిథిల అవస్థలోనికి వెళ్ళిపోయినప్పుడు ఏ తుఫానో ఏదో ఒకటి వస్తుంది అది ఏం చేస్తా చెప్పండి ఆ ఊగిసులాడుచున్న మట్టి గోడ లేకపోతే పడిపోయే గోడగా ఉన్నప్పుడు ఏదో ఒక గాలి ఏదో ఒకటి వచ్చి దాని మీద పడగా ఆ గోడ ఏమవుతుంది చెప్పండి కూలి పడిపోతుంది దేవునికి స్తోత్రము అలాగే మట్టి గోడగా ఉన్నామా దేవుడు ఏర్పాటు చేసుకున్న అమూల్యమైన అమూల్యమైన రాళ్లతో కట్టబడిన అమూల్యమైన కట్టడాలలో మనం ఒక రాయిగా ఉన్నామా అనేది మనలను మనము పరీక్ష చేసుకోమంటున్నాడు అందుకే యూదా పత్రికలో దేవుడు మనతో మాట్లాడున్నాడు మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం అక్కడ 20వ వచనములో మనం ప్రియులారా మీరు విశ్వసించుచున్న అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మలను మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయుచు నీచ జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా కాచుకొని ఉండండి అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ములను మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నీచ జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు మీరు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా మీరు కాచుకొని ఉండండి దేవుని ప్రేమలో ఏ వంకర టింకర లేకుండా ఆయన ఏం చేస్తాడు చెప్పండి ఆయన పునాదుల మీద చక్కగా నిన్ను అమూల్యమైన రాళ్ళు ఏ రీతిగా కట్టబడాలో ఆ రీతిగా వరుసలో ఆయన కడతాడు అంట కనుక మనం పరిశుద్ధాత్మలో నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తముగా నీవు నడుచుకుంటూ నిలబడినప్పుడు ఎలా ఉంటావు చెప్పండి నీ జీవితం అమూల్యమైన రాళ్ల వలె దేవుని మందిరములో అమూల్యముగా నీవు ఆయన పరిశుద్ధ మందిరముగా కట్టబడుతున్నావు నీ కుటుంబం కట్టబడుతుంది నీ జీవితం కట్టబడుతుంది ఎప్పుడైతే నీవు వంకర టింకరగా తిరగటం ప్రారంభించావో అయితే మట్టి గోడ అవుతావు లేకపోతే గడ్డి ఏమన్నారు చెప్పండి కొయ్యి కాలు గడ్డి మట్టి కుండ ఓటి కుండలు నా మీద కట్టుతున్నారు అంటున్నాడు ఎందుకంటే దేవుని పునాది మీద మట్టితో కట్టేవాళ్ళు ఉన్నారు అలాగే చెక్కతో కొయ్య కాళ్ళుతో కట్టేవారు ఉన్నారు ఇవన్నిటినీ దేవుడు అంటున్నాడు ఒకరోజు పరీక్షించినప్పుడు అగ్ని వాటి మీద పడినప్పుడు వాటి పని ఆ రోజు కనపడుతుంది అంటున్నాడు కనుక ఆ దేవుడు నిన్ను పరీక్షించి ఆయన ఉగ్రత నీ మీదకి రాకక మునిపే ఇప్పుడు నిన్ను నీవు పరిశుద్ధాత్మలో దేవుని చిత్తములో నీవు కట్టబడాలని దేవుడు ఆయన పునాదుల మీద కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక మనము దేవుని మందిరములో ఆయన నివాస స్థలములో
మనలందర్ని బాప్తిసాలు ఇచ్చి సాక్షులుగా ఉండటానికి మన కార్యాలు మన ఎడల చేసి ఆ ఆ మందిరములో నిలబడే సంఖ్యలో ఉంచాడు అంటే ఈ రోజు జీవం కలిగిన దేవుని మందిరములో ఏ రీతిగా నీ ప్రవర్తన ఉన్నది ఎలా నడుచుకుంటున్నావు అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఎందుకంటే నడుచుకోవడం నీకు ఇప్పుడుకి తెలియకపోతే ఆ మందిరములో నడుచుకోవడానికి ఇప్పుడైనా నీవు ప్రయత్నం చేయమని దేవుడు మనకు సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా అమూల్యమైన రాళ్ళ వలె మనం కట్టబడాలి కనుక ఎప్పుడైతే కట్టబడడానికి మనం ఇష్టపడ్డామో ఏ విషయంలో నీకు నష్టం తలగదు ఏది చేసినా సమస్తము దేవుని కాపుదలలో నీకు తోడుగానే ఉంటుంది అని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు ఇచ్చిన సమయములో ఈ రోజు మనం పునాది వేసిన నాడు దేవుడు ఈ మందిరములో అనేక మంది రక్షించబడతారు అనేక మందిని ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు అలాగే మరి అనేక మంది ఆయన ఇచ్చినట్టుగా అనేక మందికి ఆశీర్వాదాలు ఇచ్చాడు అనేక మంది ఫలించారు కానీ ఇప్పుడు దేవుడు కన్నీరి బాధ ఏమంటంటే పునాదులు పాడైపోతున్నాయి పునాదులు పాడైపోతున్నాయి అని ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు కనుక పునాదులను సరిచేసుకుని దేవుని జీవం కలిగిన మందిరములో మనమందరము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలని దేవుని పేరట మిమ్మల్ని అందర్నీ వేడుకుంటున్నా దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా హల్లెలూయా దేవునికి వందనాలండి అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు గత నెల నుంచి ఫస్ట్ నాకు అటాక్ అయిందండి కరోనా నాకు మూడు రోజుల్లోనే దాని సింప్టమ్స్ బాగా ఒక మూడు రోజులు తీవ్రంగా చూపించింది తర్వాత నాలుగో రోజుల నుంచి నాకు అసలు ఏమీ నాలుగో రోజు నుంచి అసలు ఏ సమస్య లేదు నాకు కానీ నాకు వచ్చిందని తెలవడంతోనే సపరేట్ రూమ్లో వేరేగా ఉండిపోయి అసలు వాళ్ళకి ఝాన్సీకి పిల్లలకి అందరికీ దూరంగా ఇటు అటు తలుపులు వేసేసి సపరేట్గా ఉండేవాడిని అయినా సరే వాళ్ళకు కూడా వచ్చింది కానీ ఝాన్సీకి చాలా బాగా సీరియస్ అయింది కానీ కరోనా కాకుండా వేరే ఇంకా వేరే రకాల ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడింది అది ఇంకా ఎంత సీరియస్ అయిందంటే అది మళ్ళీ హాస్పిటల్ వరకు వెళ్ళి అక్కడ స్కానింగ్లని అయ్యని అని తీసి చాలా ఇబ్బంది పట్టింది ఇదన్నీ చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే ముందుగా ఈ పౌర్ణమి రోజు ఆరాధన అటెండ్ చేయపోవటం సాక్ష్యం చెప్పుకుంటాం ఆ రోజు కూడా సాక్షుడిగా నిలుస్తాం ప్రభు అని ప్రేయర్ చేసుకుంటే ఆటోమేటిక్గా చాలా అద్భుతంగా అందరికీ తగ్గిపోయి మంచి స్వస్థత చేకూర్చిందండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను కాక